ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు అన్ని రకాల ఎరువులు విత్తనాలు అమ్మబడునని రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్. ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో ఆంధ్రప్రదేశ్ పొగాకు బోర్డు ఉత్పత్తిదారుల సహకార సమైక్య ఆధ్వర్యంలో ఎరువుల డిపో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అలాగే జగనన్న పాలనలో మంచి వర్షాలు పడుతున్నాయని దీనితో అన్ని రిజర్వాయర్లు కూడా నిండు కొండలా మారుతుండడంతో మంచి పంటలు కూడా పండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అన్నారు. పశ్చిమ ప్రాంతంలో ప్రభుత్వ రైతుల డిపో ఏర్పాటు చేసుకోవడం రైతులందరికీ కూడా శుభవార్తగా భావించొచ్చు అన్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు ప్రతి ఊరిలో అందుబాటులో ఉండే విధంగా ముఖ్యమంత్రి రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారని అక్కడే విత్తనాలు ఎరువులు పురుగు మందులు తీసుకోవచ్చని రైతులు కియోసికో ద్వారా ఈ క్రాప్ కూడా నమోదు చేసుకోవచ్చునని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పొగాకు ఉత్పత్తిదారుల సమైక్య ప్రెసిడెంట్ మరియు పాలక వర్గ సభ్యులు వాకా బసివిరెడ్డి, వ్యవసాయ జేడీ శ్రీరామ్మూర్తి, మార్క్ఫీడ్ ఎండిఎన్ నళినీదేవి, పోలిరెడ్డి, వైసీపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. అనే సంకల్పంతో అన్న మంత్రి గారి మీద మాకు విపరీతమైన గౌరవం ఉండేది. ఎందుకంటే మా ప్రమాణ స్వీకారానికి తర్వాత మా కార్యక్రమాల అన్నిటికీ కూడా మాకు ఏ చిన్న ఇది మార్కెట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి టైంలో కూడా మనం రైతులకి సేవ చేయాలా. పశ్చిమ ప్రాంతంలో రైతులకి అందరికీ మనం కూడా ఒక సహాయం ఒక మనవంతు సీఎం గారు ఈరోజు సీఎంఓ గారి ఈ టెలిమెడికల్ కాన్ఫరెన్స్ ఉన్నా కూడా వారి వాళ్ళ అసిస్టెంట్లు పంపించి మాకు సమయాన్ని కేటాయించి మాకు ఇచ్చేసినటువంటి జేడీ శ్రీరామ్మూర్తి గారికి అలాగే వేదిక మీదకు ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారికి 30 సంవత్సరాల నుంచి కూడా రైతులకు అనేక రకాలుగా సేవలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత మన ఈ నష్టాల్లో ఉన్నటువంటి వనస్గా మా బాడీ మొత్తం ఎలక్టెడ్ అవ్వడం జరిగింది. అలాగే అటువంటి నన్ను రైతులు కూడా ఎన్నో ఆశయాలతోటి నన్ను ఈ విధంగా ఎన్నుకోవడం జరిగింది. దాన్ని ఆశీర్వదించి మీరు తప్పకుండా రండి అని చెప్పి మాకు సహాయ సహకారాలు అందించినటువంటి సురేష్ గారికి పేరు పేరున మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఇప్పుడు ముఖ్యంగా ఈ కార్యక్రమం పొగాకు ఉత్పత్తిదారుల సమాఖ్య ఆధ్వర్యంలో ఎరువులు డిపోని ప్రారంభించుకోవడం జరిగింది. గవర్నరేలు ముఖ్య అతిథి మన రాష్ట్ర మంత్రి వర్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారి ఐఆర్ఎస్ వారి ఆధ్వర్యంలో మన ఎన్ఎస్పి ఆర్డర్ కూడా వస్తూ ఉంది. 2 పంటలు కూడా వేసుకుంటున్నారు. ఎరువులు కూడా ఒకసారి దొరకని పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఈ అన్ని రకాల సదుపాయాలు కూడా కల్పించడం జరుగుతుంది. రైతులకి విత్తనాలు ఎరువు గ్రామంలో రైతు భరోసా కేంద్రంలోనే ఇటువంటి సదుపాయాలు కల్పిస్తున్నారంటే మరి అంతకంటే రైతులకి ఇంకా ఏమి ఉంటుంది? ఏదైనా రైతులు పని మానుకోకుండా ఒక 5 నిమిషాలు అటు రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీకు కావాల్సిన ఏదైనా అనుమానం ఉంటే నివృత్తి చేసుకోవచ్చు, కావాల్సిన వస్తువులు పొందొచ్చు, ఇంకా టెక్నాలజీ కూడా అక్కడ ఇస్తున్నారు. అదేవిధంగా నేను రైతుల్ని ముఖ్యంగా కోరేది మన పంట నమోదు చేసుకోవాలి తప్పనిసరిగా. తర్వాత ఇన్సూరెన్స్ పంటల బీమా అనేది ఇంతకుముందు మీరు మీ సేవా కేంద్రానికి వెళ్ళి నమోదు చేసుకోవాల్సి వచ్చేది, ఇప్పుడు అటువంటిది ఏమీ లేకుండా మన వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా అని పెట్టడం జరిగింది. దానిలో పంట నమోదు చేసుకుంటే ఆ బీమా కూడా కవర్ అవుతుంది. అదేవిధంగా ఏదైనా పంటకే ఇస్తారు, ఆ పంటకి ఇస్తారు కాబట్టి సొంత దారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అది కూడా గుర్తుపెట్టుకొని ఆ కావాల్సిన మీరు ఎవరికైతే కౌలుకి ఇస్తున్నారో ఆ కార్డు ఇస్తే వాళ్ళకు కూడా పంట నమోదు వాళ్ళ పేరు మీద చేసుకోవడానికి వాళ్ళకి ఇన్సూరెన్స్ రావడానికి బెనిఫిట్స్ అన్నీ కూడా మనం భౌతిక దూరం పాటిస్తూ మనం పనులు చేసుకుందాం. మరి బసిరెడ్డి అనే చాలా దూరం వచ్చినాడు ఈరోజు పశ్చిమ ప్రాంతంలో ఈ యొక్క ఎరువుల డిపో ఏర్పాటు చేశారు. కొనుగోళ్ళు ప్రారంభించిందో అందరికి తెలుసు, లేకపోతే గుప్తదారి వ్యవస్థ ఐటీసీ వాళ్ళు ఘాట్ రేట్ విభాగం వాళ్ళు నాకెంత తెలుసు. నేను కూడా అక్కడ శాసనసభ్యునిగా చేశాను, ముఖ్యంగా సంతరుద్రపాడు నియోజకవర్గంలో అత్యధికంగా పొగాకు పండిస్తారు. అక్కడ లాభాలు వస్తాయనుకుంటా, లాభాలు రావాలని లాభాల బాట పట్టాలని, అట్లాగే దాంతోపాటు రైతు భరోసా కేంద్రంలో కూడా ఇదే విధంగా వారికి మీరు పోటీ కాకూడదని, ఎవరికి వాళ్ళు మరి ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో ముందుకు పోవాలని చెప్పి కూడా మరి బిజినెస్ టైప్ మంచి వర్షాలు ఈసారి కూడా పడతాయని చెప్పి వాతావరణ శాఖ వాళ్ళు కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. మంచి రిజర్వాయర్లు మంచి వర్షాల మూలంగా
మరి రిజర్వాయర్లన్నీ నిండుగా మరి రెండు కుండలాగా తొడగిసలాడుతూ ఉన్నాయి. పంటల ఉత్పత్తి ముఖ్యంగా ధాన్యాలు ఉత్పత్తి 30% పెరిగింది. 30% గతంలో లేని విధంగా మరి ఈ ఏడాది కాలంలో మంచి పంటలు పండాయి. రైతులందరూ అన్ని మౌలిక మరి వసతులు సాగునీరు కానివ్వండి, విత్తనాలు కానివ్వండి, ఎరువులు కానివ్వండి, క్రిమి సంహారక పురుగు మందు కానివ్వండి, వారికి కావాల్సిన ప్రతి విషయం మీద ముఖ్యమంత్రి గారికి క్షుణ్ణంగా ఒక రైతు బిడ్డగా పరిపూర్ణమైన అవగాహన మరి అవగాహన ఉందని చెప్పి కూడా సభాముఖంగా నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అందుకే